హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓ మహిళ దుస్తులను విప్పేసి నగ్నంగా సైకిల్పై విహరించింది. అయితే ఆమెను ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, పోలీసులు కూడా పట్టించుకోలేదు. పైగా ఆమె చేసిన పనిని మెచ్చుకున్నారు. అదేంటి, సైకిల్పై నగ్నంగా తిరిగితే చివాట్లు పెట్టకుండా ప్రశంసించడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? అయితే తప్పకుండా ఆమె గురించి మీరు తెలుసుకోవాల్సిందే. యూకేకు చెందిన కెర్రి బార్నెస్ అనే యువతి లండన్ వీధుల్లో శరీరంపై నూలు పోగు లేకుండా సైకిల్పై షికారు చేసింది. ఆమెను అలా చూసి జనం ఆశ్చర్యపోయారు. ఆమెకేమైనా పిచ్చి పట్టిందా అన్నట్టు చూశారు. మార్గ మధ్యలో పోలీసులు సైతం ఆమె నగ్నవతారం చూసి షాక్ అయ్యారు. ఆమెను అదుపులోకి తీసుకుని జరిమానా విధించడానికి సిద్ధమయ్యారు. అయితే ఆమె చెప్పిన కారణం విని పోలీసుల మనసు కరిగింది. కెర్రి సుమారు 10 మైళ్ళ నగ్నంగా సైకిల్ తొక్కింది. కారణం ఏంటంటే, మానసిక ఆందోళనతో చాలా మంది ఆత్మహత్యకు పాల్పడతారు. ఒంటరిగా కుంగిపోతూ బలహీన క్షణాల్లో అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇటీవల మెంటల్ హెల్త్ సమస్యతో ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య బాగా పెరిగింది. ఆ గణాంకాలను చూసి ఆందోళనకు గురైన కెర్రి అలాంటి వారి కోసం ఏమైనా చేయాలని అనుకుంది. మైండ్ అనే మెంటల్ హెల్త్ ఛారిటీకి సాయం అందించేందుకు నడుం కట్టింది. సాధారణంగా విరాళాలు అడిగితే జనాలు స్పందించరనే కారణంతో ఆమె ఓ సాహసపేత నిర్ణయం తీసుకుంది. దుస్తులను విప్పేసి నగ్నంగా లండన్ వీధుల్లో తిరిగింది. మానసిక ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకునే వారిని ఆదుకోవాలంటూ విరాళాలు సేకరించింది. ఆమెను చూసి జనాలు మొదట్లో నోరెళ్లబెట్టినా ఆమె చేస్తున్న మంచి పని గురించి తెలిసి సాయం చేయడానికి ముందుకొచ్చారు. పోలీసులు కూడా ఆమెకు ఆటంకం కలిగించకుండా వదిలిపెట్టారు. ఛారిటీ కోసం ఎలాంటి పని చేయాలని ఆలోచిస్తున్న సమయంలో కెర్రి స్నేహితులు నేక్డ్ బైక్ రైడ్, అంటే నగ్నంగా సైకిల్ తొక్కు అని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే అది వారి జోక్గా చెప్పినా కెర్రీకి మాత్రం దాన్ని సీరియస్గానే తీసుకుంది. ఎస్, నేను చేస్తా అంటూ ఆమె చెప్పిన సమాధానం విని వారంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారే ఆమెకు అన్ని విధాల సహాయం అందించారు. ఈ సందర్భంగా కెర్రి ఓ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ, నేను చేసిన ప్రయత్నానికి మంచి ఫలితం కనిపించింది. విరాళాలు అందించేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. యూకేలో లాక్డౌన్ విధించిన రోజు నుంచి ప్రజలు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2 లాక్డౌన్ తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని తెలిపింది. మొదటిసారి లాక్డౌన్ విధించినప్పుడు నా దగ్గర బంధువు పలుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించింది. 9 ఏళ్ల కిందట నా కజిన్స్ కూడా ఆత్మహత్యతో ప్రాణాలు వదిలారు. ఇవన్నీ నా మనసును ఎంతో బాధించాయి. అందుకే ఇది రిస్క్ అని తెలిసిన ఈ నిర్ణయం తీసుకున్నాను. నా స్నేహితులు బంధువులు మొదట్లో దీన్ని వ్యతిరేకించారు, కానీ ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదని వారిని ఒప్పించాను. ఇప్పటి వరకు 7,000 పౌండ్లు, అంటే 689,543 విరాళాలు లభించాయి. ఇంకా వస్తాయని ఆశిస్తున్నానని తెలిపింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.